महबूबाबाद जिला केंद्रंलोनी तहसीलदार कार्यालय सेंटर्लो केंद्र प्रभुत्वं यासंगिलो సాగు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయారంటూ రైతులకు మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన నిరసన దీక్షలో ఎంపీ మాలోతు కవిత ఎమ్మెల్యే శంకర్ నాయకుల మధ్య ఆదిపచ్చ పోరు పార్టీ శ్రేణులు సాక్షిగా బహిర్గతమైంది. ఎంపీ కవిత మైక్ పట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఎమ్మెల్యే శంకర్ నాయక్ బలవంతంగా లాగేసుకున్నాడు. నేను ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నాను అని అడిగినా మైక్ లాగేసుకున్న తీరు చూసి పార్టీ శ్రేణులు అవక్కయ్యారు. ఎంపీ ఎమ్మెల్యేల వర్గపోరు తీవ్ర రూపం దాల్చిందని కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకున్నారు. ఈ సభలోనే మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సభ అధ్యక్షుడు ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేరు ప్రస్తావించగా డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ అభ్యంతరం వ్యక్తం చేసి ఈ కార్యక్రమం పార్టీ కార్యక్రమమని జిల్లా అధ్యక్షురాలు కవిత అధ్యక్షత నిర్వహిస్తున్నారని తెలుపగా మంత్రి అధ్యక్షుత ఎంపీ కవిత నిర్వహిస్తున్నామని మాట్లాడారు. శంకర్ గారు మండల ప్రెసిడెంట్ లో వేదిక పైన చైర్మన్ లో నన్న పైకిరా చైర్మన్ గారు పైకిరా జడ్జి కేసులో మండల వ్యవస్థ కోసం ఎవరు ఎంత దయచేసి కూర్చోండి కూర్చోండి అన్న భిక్ష పెట్టి కూర్చోండి ఎక్కడ కూర్చోండి వాళ్ళ ఇబ్బంది అవుతుంది కూర్చోండి. సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు జిల్లా పార్టీ వారు నడుపుతున్నారు కాబట్టి జిల్లా పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు మాలత్ కవిత గారికి ఈ కార్యక్రమ నిర్వాహకులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు శంకర్ నాయక్ గారికి ఈ కార్యక్రమంలో మరి అతిథులుగా పాల్గొంటున్న గౌరవ శాసనసభ్యులు పెద్దలు రెడ్డినాయక్ గారికి శాసన మండలి సభ్యులు పెద్దలు రవీంద్రరావు గారికి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ కుమారి అంగద్ బిందు గారికి రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్ గారికి వేదిక మీద ఉన్న గౌరవ జడ్పీటీసీలు ఎంపీలు గౌరవ సింగిల్ విండో చైర్మన్లు గౌరవ మండల పార్టీ అధ్యక్షులు గౌరవ మార్కెట్ కమిటీ అధ్యక్షులు వివిధ స్థాయిలో మరి పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు రైతు నాయకులు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు మీడియా మిత్రులందరికీ